హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము క్యాల్సిమాక్స్ పి మరియు క్యాల్సిమాక్స్ ప్లస్ అనే సిరప్స్ గురించి తెలుసుకుందాం. సో చాలా వరకు చూసుకుంటే పిల్లలు చాలామంది ఎత్తు పెరగరన్నమాట, అంటే హైట్ అనేది సరిగ్గా పెరగరు, తర్వాత బలంగా కూడా ఉండరు, చాలా వీక్గా ఉంటారు, తర్వాత వాళ్ళు అసలు బరువు కూడా పెరగరన్నమాట. సో ఇలా ఉండేసరికి రకరకాల సిరప్స్, రకరకాల ట్యాబ్లెట్స్ పిల్లలకి ఇస్తూ ఉంటారన్నమాట. సో రకరకాల ఫుడ్స్ కూడా పెడుతూ ఉంటారు. సో కొన్నిసార్లు కింద పడ్డా కానీ వెంటనే వాళ్ళకి బోన్స్ అనేవి ఫ్రాక్చర్ అవుతూ ఉంటాయన్నమాట. సో అంటే కొంచెం చాలా చిన్నగా తగిలినా కానీ ఎముకలు విరగడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమంది పిల్లలకి ఎప్పుడు కాళ్ళు అనేవి నొస్తూ ఉంటాయి, నవ్వడం, తర్వాత మజిల్స్, కండరాలు నవ్వడము, నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఎందుకు అవుతుందంటే, ఇలా ముఖ్య కారణం, దీనికి అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే కాల్షియము లోపం అన్నమాట. సో కాల్షియం అనేది వల్ల బాడీలో సరిగ్గా ఉండకపోవడమే కారణము. మరి మిగతా పిల్లలందరికీ ఉంటుంది కదా, కొంతమందికి ఇది ఎందుకు అవుతుందంటే, ఈ కొంతమందిలో ఈ కాల్షియం డెఫిషియన్సీ అనేది ఉంటుందన్నమాట. ఎలా అంటే, ఇప్పుడు మనం తినే ఆహార పదార్థాల్లో ఉన్న కాల్షియంని మన బాడీ గ్రహించుకోవాలి. సో ఎప్పుడైతే అలా గ్రహించుకుంటుందో కాల్షియం అనేది మన బాడీలోకి నిండిపోయి దాని తర్వాత మనము యాక్టివ్గా ఉండడము, తర్వాత కాల్షియం రిచ్గా ఉండడము, దాని ద్వారా బోన్స్ గట్టిగా ఉండడం, మజిల్స్ గట్టిగా ఉండడము, మనిషి స్ట్రాంగ్గా ఉండడం జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఇది లోపిస్తుంది అన్నమాట, అంటే కాల్షియంని అబ్జర్వ్ చేసుకునే గుణం అనేది లోపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు విటమిన్ డి3 లోపం కావచ్చు, లేదా ఇంకేదైనా కారణాలు కావచ్చు అన్నమాట. సో ఇలా ఈ కొన్ని కాల్షియం లోపము, విటమిన్ డి3 లోపం ఉండడం వల్ల పిల్లలు బరువు పెరగకపోవడం, ఎత్తు పెరగకపోవడం, తర్వాత గట్టిగా ఉండకపోవడం, వీక్గా ఉండడం, ఇలాంటివి జరుగుతుంటుంది అన్నమాట. సో ఇలాంటి జరుగుతున్నప్పుడు మనం వెనక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు రకరకాల సిరప్స్ రాస్తూ ఉంటారు. సో దాంట్లో భాగంగానే ఈ క్యాల్సిమాక్స్ ప్లస్ మరియు క్యాల్సిమాక్స్ పి అనే సిరప్స్ కూడా రాస్తూ ఉంటారు. సో మరి ఇప్పుడు ఈ క్యాల్సిమాక్స్ పి మరియు క్యాల్సిమాక్స్ ప్లస్ అనే సిరప్స్ అసలు దేనికి పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి, అసలు ఇందులో ఏముంటుంది అనేది మొత్తం ఇప్పుడు మనము తెలుసుకుందాం. ముందుగా అసలు క్యాల్సిమాక్స్ పిలో మరియు క్యాల్సిమాక్స్ ప్లస్లో ఏముంటుందో చూసుకుందాం. సో ఇప్పుడు క్యాల్సిమాక్స్ పిలో చూసుకుంటే మనకు కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, జింక్, విటమిన్ డి3 ఇలా 4 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇందులో చూసుకుంటే కాల్షియం, మెగ్నీషియం, జింక్, విటమిన్ డి3 ఇలా ఇందులో 4 ఉంటాయన్నమాట. సో ఇందులోనేమో కాల్షియము ఫాస్ఫరస్ ఉంటుంది, ఇందులో మెగ్నీషియం ఉంటుంది. సో అదే తేడా అన్నమాట. ఇక్కడ చూసుకుంటే ద లిక్విడ్ ఆఫ్ కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం జింక్ అండ్ విటమిన్ డి3 ఉంది. ఇందులో ద లిక్విడ్ కాల్షియం, మెగ్నీషియం, జింక్, విటమిన్ డి3 ఉందన్నమాట. సో ఇందులో ఫాస్ఫరస్ ఉంటుంది, పిలో ఫాస్ఫరస్ ఉంటుంది, అదొకటే తేడా అన్నమాట. మీతో అంతా ఓకే. తర్వాత ఇక్కడ చూడండి, టు హెల్ప్ టు మెయింటైన్ స్ట్రాంగ్ బోన్స్. ఈ రెండు సిరప్లు ఏంటంటే బోన్స్ స్ట్రాంగ్ ఉండడానికి మెయింటైన్ అవుతాయి అన్నమాట. బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచడానికే ఈ రెండు సిరప్స్లు ఉపయోగపడతాయని ఇక్కడ చెప్తున్నాడు. సో ఇప్పుడు మనము లోపల చూసుకుంటే ఇలా ఉంటుంది అన్నమాట సిరప్స్, అవి బయటనమో అట్లా ప్యాకింగ్ ఉంటుంది, లోపల టానిక్స్ ఇలా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం దీని గురించి కొంచెం డీప్గా ఒక్కొక్కటి దాని గురించి తెలుసుకుందాం. సో మనం ముఖ్యంగా చూసుకుంటే వీటన్నిటిలో కలిసి చూసుకుంటే మనకు కాల్షియం ప్లస్లో కాల్షియం కార్బోనేట్ ఉంటుంది, జింక్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, విటమిన్ డి3 ఉంటుంది. అదే కాల్సిమాక్స్ పిలో చూసుకుంటే కాల్షియం ఫాస్ఫేట్ ఉంటుంది, దాంట్లోనేమో కాల్షియం కార్బోనేట్ ఉంటుంది, ఇందులో కాల్షియం ఫాస్ఫేట్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, జింక్ ఉంటుంది, విటమిన్ డి3 ఉంటుంది. సో కాల్షియం పిలో ఒక ఫాస్ఫరస్ ఒకటి ఎక్స్ట్రాగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనము కాల్షియం కార్బోనేట్, కాల్షియం ఫాస్ఫేటు, మెగ్నీషియము, జింక్, విటమిన్ డి3 మరియు ఫాస్ఫరస్ ఇవన్నీ అసలు ఎందుకు పనిచేస్తాయి, ఇవన్నీ ఇందులో ఉన్న కారణంగా మనకు తీసుకున్నప్పుడు మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది మొత్తం మనము ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా మనకు కాల్సిమాక్స్ ప్లస్లో ఉన్న కాల్షియం కార్బోనేట్ గురించి తెలుసుకుందాం. ఈ కాల్షియం కార్బోనేట్ హెల్దీ మజిల్స్ కోసము, హెల్దీ బోన్స్ కోసము, హెల్దీ నర్వస్ సిస్టమ్ కోసము, హార్ట్ సంబంధించి కూడా ఈ కాల్షియం కార్బోనేట్ ఉపయోగపడుతుంది అనమాట. ముఖ్యంగా హెల్దీగా ఉండడానికి, బోన్స్ అనేవి హెల్దీగా ఉండడానికి కాల్షియం కార్బోనేట్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే మెగ్నీషియం చూసుకుంటే కనుక, మెగ్నీషియం అనేది మనకు శరీరంలో జరిగే 300 రకాల చర్యలకు ఉపయోగపడుతుంది అన్నమాట. సో మెగ్నీషియం అనేది అంత బాగా ప్రభావం చూపిస్తుంది అన్నమాట. ఈ మెగ్నీషియం మనకు ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి, తర్వాత బోన్స్ హెల్దీగా ఉండడానికి, స్ట్రాంగ్గా ఉండడానికి, నర్వస్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్గా ఉండడానికి, మజిల్స్ కూడా స్ట్రాంగ్గా ఉండడానికి ఈ మెగ్నీషియం ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత జింక్ వచ్చేసి, జింక్ అనేది ముఖ్య పాత్ర వహిస్తుందండి సెల్ డివిజన్, తర్వాత సెల్ గ్రోత్, టిష్యూ గ్రోత్కు బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు బోన్ ఉంది అనుకోండి, బోన్ గ్రోత్ కావాలంటే బోన్లో ఉన్న కణాలు అనేవి విడిపోయి అది గ్రోత్ పెరగాలన్నమాట. ఇలా సెల్ కణాలు అనేవి విడిపోయి పెరగడానికి, గ్రోత్ అవ్వడానికి ఈ జింక్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అందుకని బోన్ పెరుగుదల కూడా దీని మీద ఆధారపడుతుంది అన్నమాట. జింక్ కనుక మనకు మంచిగా ఉంటే బోన్ పెరుగుదల ఉండి తర్వాత మనిషి కూడా పెరుగుదల అనేది జరుగుతుంది అన్నమాట. విటమిన్ డి3 అండి, విటమిన్ డి3 గురించి మనం చాలా చెప్పుకున్నాం. ఇది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. ఇది మనకు చెప్తుంటాం కదా, ఎండకు ఉంటే మనకు విటమిన్ డి3 వస్తుందని చెప్తుంటాం కదా అదనమాట. మరి ఇది దీని ఉండడం వల్ల లాభం ఏంటంటే, విటమిన్ డి3 మన శరీరంలో ఉండడం వల్ల
మనం ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు ఆహార పదార్థంలో ఉన్న కాల్షియంను గ్రహించుకోవడానికి విటమిన్ డి3 ఉపయోగపడుతుంది అనమాట. మనకు విటమిన్ డి3 లేదనుకోండి, మనం ఎన్ని కాల్షియం పదార్థాలు తిన్నా కానీ కాల్షియంని మన బాడీ గ్రహించుకోలేదు అనమాట. సో విటమిన్ డి3 ఉన్నప్పుడు ఏంటంటే విటమిన్ డి3 వెంటనే ఆ పదార్థాల ద్వారా కాల్షియంను తీసుకుంటూ ఉంటుంది. తర్వాత ఈ విటమిన్ డి3 ఏం చేస్తుందంటే అసలు రైట్ అమౌంట్ ఆఫ్ ఫాస్ఫరస్ అంతా ఎంతవరకు గ్రహించుకోవాలో అంతవరకు గ్రహించుకుంటుంది. అలాగే బోన్స్ బిల్డప్ అవ్వడంలో, అంటే బోన్స్ మనకు పెరుగుదల, బోన్స్ తయారవడంలో కూడా ఈ విటమిన్ డి3 బాగా ఉపయోగపడుతుంది. అలాగే బోన్స్ స్ట్రాంగ్ ఉండడంలో కూడా విటమిన్ డి3 అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత మనకు కాల్సిమాక్స్ పీలో ఉన్న ఫాస్ఫరస్ గురించి తెలుసుకుందాం. కాల్షియం ఫాస్ఫేట్ మరియు ఫాస్ఫరస్ అనమాట. సో ఈ కాల్షియం ఫాస్ఫేట్ వచ్చేసరికి ఇది కూడా బోన్ రీఫార్మేషన్ అనమాట. ఇప్పుడు కొంతమందికి బోన్స్ విరిగిపోతూ ఉంటాయి, పిల్లలకు కానీ పెద్దలకు కానీ బోన్స్ విరిగిపోయినప్పుడు ఆ బోన్స్ రిపేర్ అవ్వడానికి, తర్వాత మళ్ళీ బోన్స్ ఫామ్ అవ్వడానికి, మళ్ళీ స్ట్రాంగ్ అవ్వడానికి ఈ కాల్షియం ఫాస్ఫరస్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత ఫాస్ఫరస్ అండి, ఫాస్ఫరస్ వచ్చేసరికి ఇది కూడా టీత్ ఫార్మేషన్, అంటే మనం కాల్షియం ద్వారా ఏర్పడే టీత్ ఫార్మేషన్, హెయిర్ ఫార్మేషన్, తర్వాత బోన్స్ ఫార్మేషన్, రీఫార్మేషన్, తర్వాత బోన్స్ రిపేర్, బోన్స్ స్ట్రాంగ్నెస్ కోసం కూడా ఈ ఫాస్ఫరస్ అనేది ఉపయోగపడుతుంది. ఇలా మొత్తంగా ఈ 6 ఇంగ్రీడియంట్స్ అనేవి కాల్సిమాక్స్ పీలో మరియు కాల్సిమాక్స్ ప్లస్లో ఉంటాయి. ఇలా ఈ 6 ఇంగ్రీడియంట్స్ మన శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి అనమాట. అందుకని దీంట్లో ఉన్న మెయిన్ ఇవి బోన్స్ స్ట్రాంగ్ కోసము, బోన్ గ్రోత్ కోసము, తర్వాత పిల్లల పెరుగుదల కోసము, వీక్నెస్ పోవడానికి, స్ట్రాంగ్గా ఉండడానికి ఉపయోగపడుతుంటాయి. కాబట్టి ఈ సిరప్ను ఎక్కువ శాతము డాక్టర్స్ రాస్తూ ఉంటారు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ కాల్సిమాక్స్ పి మరియు కాల్సిమాక్స్ ప్లస్ సిరప్ గురించి. ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి హెల్త్ అప్డేట్ కోసము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.